ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంటర్నెట్ ట్రాఫిక్ మొత్తం బాట్స్ అంట ఇంపర్వర్ ట్వంటీ ట్వంటీ త్రీ బ్యాడ్ బాడ్ రిపోర్ట్ వాళ్ళు ఈ కోడ్ చేసారు నాకైతే స్కేరీ అనిపించింది దిస్ ఈస్ ది హైయెస్ట్ అమౌంట్ ఇట్ హాస్ బీన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇంటర్నెట్ అంట సో బాట్స్ ఇన్ జనరల్ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్ బేసికల్లీ బాట్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ కొన్ని ఆటోమేటిక్ టాస్క్ చేయడానికి యూజ్ చేస్తారు లైక్ ఫిల్లింగ్ అవుట్ ఫార్మ్స్ రికమెండింగ్ యాడ్స్ అట్లా సర్చ్ ఇంజిన్స్కి చాలా యూజ్ అవుతాయి క్రాలర్స్ ఇవి ఏం చేస్తాయంటే వీటి పర్పస్ ఒకటే ఇండెక్సింగ్ చేస్తుంది ఇంకా అడిగిన క్వైరీస్ని రిలేటెడ్ వెబ్సైట్స్తో లింక్ చేస్తారనమాట బాట్స్ అంటే ఈ పని చేస్తారు సో బ్యాడ్ బాట్స్ అని ఉంటాయి అవి కూడా ఆటోమేటిక్ టా టాస్క్ కోసమే అసైన్ చేస్తారు బట్ విత్ మెలీషియస్ కంటెంట్ ఇలోన్ మస్క్ కూడా ట్వంటీ ట్వంటీ టూలో ట్విట్టర్ యాక్విజిషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఎక్స్ అయింది కానీ చేసే ముందు లాస్ట్ మూమెంట్లో డీల్ని క్యాన్సల్ అంటాడు ఎందుకంటే సగం అకౌంట్స్ మొత్తం ట్విట్టర్లో అన్ని బాట్సే ఉన్నాయంట అని అని కమెంట్ చేసిండు నాకైతే ఈ సర్వే చూసినాక నిజమే అనిపిస్తుంది సో బ్యాడ్ బాట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ బ్యాక్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఇంకా ట్వంటీ ట్వంటీ వన్లో ప్లే స్టేషన్ ఫైవ్ చాలా హాట్ టాపిక్ ఉండే బట్ డ్యూ టు లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ పీసెస్ సేల్లో ఉంటుండే సో ఈ బ్యాడ్ బాట్స్ స్కాల్పింగ్ మస్తు చేసిరు మల్టిపుల్ కన్సోల్స్ ఉంటుండే గ్రాఫిక్స్ కూడా మళ్ళీ డబుల్ ది ప్రైస్ అమ్మ అమ్మేశారు బ్యాడ్ బాడ్ రిపోర్ట్స్లో వాళ్ళు బాట్స్ని త్రీ క్లాసెస్గా డివైడ్ చేసారు ఏంటంటే సింపుల్ మోడరేట్ అడ్వాన్స్ అని ఇంకొక క్లా క్లాసిఫికేషన్ ఉంది ఏంటంటే ఇవేసివ్ బ్యాడ్ బాల్స్ అని ఇది మాడరేట్ ఇంకా అడ్వాన్స్డ్ బ్యాడ్ బాల్స్ లాగా బిహేవ్ చేస్తా అంటే ఏంటంటే ర్యాం ఐపీ అడ్రస్ యూజ్ చేసి క్యాప్చర్ కోర్స్ని డిఫీట్ చేయడం ఇంకా కంప్లీట్లీ హ్యూమన్ బిహేవియర్ని మిమిక్ చేస్తుంది అంట లైక్ మౌస్ ట్రాకింగ్ ట్రాకింగ్ క్లికింగ్ ఎవ్రీ ఇయర్ ఈ బార్డ్స్ ఇంటర్నెట్ ఇంక్రీస్ అయితేనే ఉంది లాస్ట్ ఇయర్ ట్వీ ట్వంటీ ట్వంటీ టూలో థర్టీ పర్సెంట్ ఉండే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఈ కంపెనీస్ అయితే బాడ్స్ని యాక్ డౌన్ చేస్తూ డిలీట్ చేస్తున్నాయి కానీ వీళ్ళేమో కొత్త టెక్తో ఇంకా కొత్త కొత్త బాడీస్కి వచ్చి నెక్స్ట్ లెవెల్ స్కామ్ చేస్తారు సో ఇప్పుడు మనం వచ్చేసి పెద్ద పెద్ద ఇంటర్నెట్ పర్సనాలిటీస్ వాళ్ళ ఫాలోవర్స్లో ఎన్ని డెడ్ అకౌంట్స్ ఉన్నాయి ఎన్ని బాడ్స్ ఉన్నాయి అది మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలో